సీతంపేట ఐటీడీఏ వద్ద టీడీపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అరకు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ కుమ్మడి సంధ్యారాణి, పాలగుండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ద్వారా సుమారు 900 మంది గిరిజన విద్యార్థులు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివేవారు నష్టపోతున్నారని అన్నారు. వెంటనే వారిని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొట్టుకోం జీపీఓ గారికి విషయం ఏంటో తెలియజేయడానికి, ఎందుకంటే ఇక ఇద్దరు ముగ్గురు వెళ్ళాం అనుకోండి, మిగిలిన వచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడండి. అక్కడ వరకు కొన పనిచేయండి, గడప వరకు పంపించండి, పీఓ గారిని రమ్మనండి, మేము ఇచ్చేస్తాం మాకే అభ్యంతరం. పీఓ గారు దృష్టిలో పెట్టడం వరకే కానీ, ఒకవేళ పీఓ గారు రాను అన్నారనుకోండి, కొన్ని గేట్ కంటించి వెళ్ళిపోతాం. అంతేగాని పార్వతీపురం ఐటీడీఏలో 200 మంది వెళ్ళాం, ఒక్కరు కూడా గేట్ వెళ్ళలేదు. పాడేరు ఐటీడీలో 1000 మంది వెళ్ళాం, ఒక గేట్ కూడా పడలేదు. గేట్ వేయిస్తున్నారు, గేట్ వేయిస్తలాగా. నేను ఒక ఎమ్మెల్సీని, పాలిట్ బ్యూరో మెంబర్ని, జిల్లా పంపించండి, మరి ఎస్ఐ గారు వచ్చింది. మీరు మాతో పడదండి, ప్రపంచం లోపలికి వచ్చాడు, మీరు కూడా వచ్చి మాతో పడగలండి. మనకే మోత చేస్తే మరి సమస్యలు ఇక్కడ ఇక్కడ గిరిజనులు అందరూ ఉన్నారు. గిరిజనులు ప్రెసిడెంట్ అందరూ ఆఫీసులో.